ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పథకంపై ప్రజా సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార అధికారి బుద్ధా నాయక్, పోతుగల్ సింగల్ విండో చైర్మన్ తన్నీర్ బాబురావు, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ వచ్చారు. రైతుల నుండి రైతు భరోసా పథకంపై ప్రజా సేకరణలో, భరోసా అభిప్రాయ సేకరణలో రైతులంతా 5 ఎకరాల లోపు రైతులకు సాగులో ఉన్న వాటికి బోనస్ ఇవ్వాలని, ప్రతి ఎకరానికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని సేకరణలో రైతులంతా మెజార్టీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంకటేష్, సింగల్ విండో పాలక సభ్యులు సతీష్ చంద్రరావు, మాధవరావు, గన్నె నరసింహులు, కుర్ర కీర్తన, శ్రీనివాస్ మాజీ సర్పంచులు, కలకొండ కిషన్ రావు, సాకలి రమేష్, వేణు, ఎంపీటీసీ బాలకిషన్ రైతులు, నాంపల్లి రమేష్, భూమారాజు ఆయా గ్రామాల రైతులు ఉన్నారు. మొత్తం టోటల్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పోతుగల్ ద్వారా మొత్తం ఈ రికార్డు అన్నింటినీ డీసీఓ గారికి పంపిస్తే డీసీఓ గారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కాబట్టి నిర్మోహమాటంగా మీ దగ్గరికి మైక్ వస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు అభిప్రాయం చెప్పచ్చు. అందరూ ఇందులో ఎంతమందికి అంతమంది నిస్సందేహంగా చెప్పచ్చు. కాబట్టి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోండి. మనందరి యొక్క అభిప్రాయాల్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయంగా తీసుకొని అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరికి మైక్ ఇవ్వాల్సిందిగా వివిధ సహకార సంఘాలలో సుమారు 900 సంఘాలు మన రాష్ట్రంలో గత 29 తారీఖు నుంచి రేపు ఈరోజు లాస్ట్ డే 4 తారీఖు వరకు వారం రోజుల పాటు అన్ని సహకార సంఘాలలో ఇట్లాంటి జనరల్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిలో సొసైటీల యొక్క సభ్యులు, రైతుల యొక్క అభిప్రాయాలు, ఈ రైతు బంధు ఏ విధంగా అమలు పరచాలి, దాని పేరు కూడా రైతు భరోసా మారుస్తూ ఆ వినియోగదారుల ఖరారు చేయడానికి స్టేట్ లెవెల్లో మినిస్టర్ సత్యం ఏం జరిగింది, వారు రాష్ట్ర రైతాంగా అందరి దగ్గర కూడా ఈ పథకంపై సూచనలు సలహాలు తీసుకుని దాన్ని క్రోడీకరించి తద్వారా కొత్త వినియోగదారులను తయారు చేయాలని చెప్పి, లేదా ఇందులో మార్పులు చేర్పులు లైక్ సాగులో లేని భూమి కూడా ఇప్పుడు ప్రస్తుతం రైతు బంధు అమల్లో ఉన్నది. మరి ఆ సాగర భూమి ఏదైతే బందరు భూమి కానీ అయితే పట్టాలు వెంచర్ వేసిన కానీ గుట్టలు అట్లాంటివి ఏమైనా తీసేద్దాం, లేదా దీని ఒక సీలింగ్ పెడదాం 20 ఎకరాల్లో, 30 ఎకరాల్లో, 10 ఎకరాల్లో, 5 ఎకరాల్లో సీలింగ్ పెట్టి ఈ రైతులకి ఇద్దామా, లేదా ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాలి అది కూడా నడుస్తుంది, మరి వాళ్ళని ఏమైనా పక్కన పెడదాం. అట్లాగే ట్యాక్స్ పేస్ ఐటీ ఎవరైతే పే చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ మరి వాళ్ళని ఇద్దామా చూస్తారు. ఇట్లా రకరకాల అభిప్రాయాలు మేము గత వారం రోజులు బట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆల్మోస్ట్ మనకి 24 సహకార సంఘాలు ఇట్లాంటివి ఉన్నాయి. అన్ని 23 సంఘాలు దాదాపు పూర్తి అవసరం చివరగా మనం ఈరోజు ముస్తాబాద్ గవర్నమెంట్